బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అఘోరి ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అఘోరికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు అయితే ఈ అఘోరి ఇప్పుడు సంచలన వీడియో రిలీజ్ చేసింది విజయవాడ దుర్గమ్మ దర్శనం తర్వాత హైదరాబాద్ వస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చన అంశమైంది ఎందుకు మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టబోతోంది గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ నుంచి మహారాష్ట్ర బోర్డర్లో విడిచిపెట్టారు పోలీసులు ఆ తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది విశాఖపట్నం వెళ్ళింది మరీ ముఖ్యంగా విశాఖపట్నం వెళుతున్న దారిలో అక్కడ టోల్ గేట్ దగ్గర జరిగిన ఆ సందర్భాన్ని చూసాం ఆ తర్వాత అది ఒక విధంగా చెప్పాలంటే ఒక పెను వివాదంగానే మారింది ఆ తర్వాత రచ్చ రచ్చ జరిగింది ఆ తర్వాత విశాఖపట్నం వెళ్ళింది నాగుల చవితి సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేసింది ఆ తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శిస్తోంది ఆఖోరి ఇప్పుడేం చేయబోతోంది విజయవాడ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది విజయవాడ దుర్గమ్మ దర్శనం తర్వాత హైదరాబాద్ వస్తా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తుంది ఇప్పటి వరకు హైదరాబాద్లో ఆరు గుళ్ళపై దాడులు జరిగాయి కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది హైదరాబాద్ వస్తున్నా ఎలా ఆపుతారో చూస్తా అంటూ సవాల్ చేస్తూ ఉంది శివతాండవం ఎలా ఉంటుందో చూపిస్తారంట అఘోరి అది అఘోర ఏ ఉంటుంది ఒకసారి చూద్దాం అర్హర్ మహాదేవ్ ఓం నమ శివాయ అఘోరి కాలి నమ హర్ హర్ మహాదేవ్ నేను విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయిన తర్వాత హైదరాబాద్ రాబోతున్నాను ఇప్పుడు నేను మార్నింగే చెప్దాం అనుకున్నా మార్నింగ్ కొద్దిగా బిజీ బిజీ ఉంది శ్రీశైలం దర్శనం కోటప్పకొండ దర్శనం ఉండే కాబట్టి అందులో నేను కొద్దిగా ఆ పూజలలో అలా ఉండే ఇది నేను చెప్పినప్పటి నుండి నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరవ గుడి ఆరు గుళ్ళు ధ్వంసం అయిపోతున్నాయి ఏం చేస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నేను అడుగుతున్నాను ఎందుకు మీరు స్పందించట్లేదు నేను హైదరాబాదుకు నేను ఇక్కడ దుర్గమ్మ తల్లి దర్శనం అయిపోగానే హైదరాబాదుకు వస్తున్నాను మీకు దమ్ముంటే నన్ను ఆపండి ఎందుకు ఇంత గుళ్ళ మీద ధ్వంసాలు చేస్తున్నా కూడా గుళ్ళ మీద దాడులు జరుగుతున్నా మీరు ఎందుకు స్పందించట్లేదో నాకు చెప్పాలి నా వంతు నేను చేస్తున్న కొద్దీ మీరు నన్ను ఎలా అడ్డుకుంటారు ఎలా అడ్డుకునేలాగా కూడా మీరు ఎలా చేశారనేది నాకు మీరు చెప్పాలి నేను ప్రశ్నిస్తున్నాను వచ్చిన తర్వాత నా నా శివ తాండవం అంటే ఏందో మీరు చూడబోతున్నారు నేను మరీ మరీగా హెచ్చరిస్తున్నాను నాకు ఇప్పటికీ ఆడు ఆరు గుళ్ళైన ఈరోజు కూడా పోచమ్మ తల్లి గుడిని కూడా ధ్వంసం చేశారంటే ఎంత దూరం పోతుంది ఏంటిది మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పడుకోని ఉన్నారా మీకు ఓటేసి ప్రజలు ఎన్నుకున్నది ఇలాంటి చేయమనేనా మీరెందుకు వెనుక వేసుకొని వస్తున్నారు ఇలాంటి గుళ్ళు ధ్వంసం చేసిన మనసులనని నేను ప్రశ్నిస్తున్నాను నేను వచ్చిన తర్వాత శివతాండం ఆడబోతున్నాను మీరే చూస్తారు సనాతన ధర్మం గురించి ఆడపిల్లలను కాపాడుకోవడానికి గోహత్య ఆపడానికి నా ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను మీరు ఎలా అడ్డుకుంటారో చూస్తున్నాను ఇది హెచ్చరిక తెలంగాణ గవర్నమెంట్కే హెచ్చరిక ఇన్ని గుళ్ళు ధ్వంసాలైనా మీరు స్పందిస్తలేరు కదా నేను వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను అంటే ఏందనేది హరేహర్ మహాదేవ్ జై సనాతన్ హరేహర్ మహాదేవ్ హర్ మహాదేవ్ ఓం నమ శివ అగోరి కాళీ నమ గు గురుదత్తే నమ ఇప్పుడు కోటప్పకొండలో ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ దర్శనం అయిపోయిన విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని తెలంగాణకు రాబోతున్నాను హెచ్చరిస్తున్నాను తెలంగాణకు రాబోతున్నాను ఇది నేను చెప్పిన తర్వాత నేను హెచ్చరించిన తర్వాత ఇది ఆరోవ గుడి ధ్వంసం కాకట తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు పడుకున్నావా ఎందుకు కళ్ళు చేర్చి చూడలేకపోతున్నావు ఎందుకు నా సనాతన ధర్మం గురించి ఇంత పోరాడుతున్నా నా మీద నీ నిఘా పెట్టినావు తప్ప పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు తప్ప ఎన్నో విమర్శలకు తట్టుకున్నాను తప్ప మరి నువ్వెందుకు స్పందిస్తలేవు ఒక్కదానికొకటి ఆరు గుళ్ళు ధ్వంసం చేసినా కూడా ఒక్క మాట స్పందిస్తలేవు కఠిన చర్య తీసుకుంటలేవు నిన్న నిన్ను నేను నీ సీఎం సీటును ఎలా దించాలో నాకు బాగా తెలుసు నీకు నీకు పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత నాది నా ధర్మం జోలికి వస్తే ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టను నువ్వు ఏం చేస్తావో చేసుకో నేను తెలంగాణకు నన్ను ఆపే ప్రసక్తే లేదు నేను ఎలా వస్తానో నేను చూపిస్తాను అఘోరి అమ్మాయి అంటే అంటేందో నేను చూపిస్తాను ఎంతగానో ఓపిక బట్టి మీకు లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా కూడా మీరు చెప్పినట్టే నేను నడుచుకున్నాను తెలంగాణ వదిలిపెట్టి వెళ్ళాలమ్మా అంటే వెళ్ళిపోయాను అమ్మ మీ ఇంటికి వెళ్ళి ఉండాలంటే అక్కడ కూడా ఉన్నాను ప్రతి ఒక్కటి మీరు చెప్పినట్టే నేను చేశాను కానీ గుడి ధంశాలు అయ్యేటప్పటికి నువ్వెందుకు స్పందించట్లేదు ఎందుకు ఇదంతా కుట్రాలు జరుగుతున్నాయి నీకు తెలిసే తెలివక ఉంటా అయితే జరుగుతలేవు కదా నువ్వు ఒక సీఎం పదవిలో కూర్చున్నావు అంటే అన్నీ నీకు తెలిసే జరుగుతాయి మరి నువ్వెందుకు కనిపెడతలేవు సరే నీకు తెలిసి జరుగుతలేవు కనిపెట్టే బాధ్యత నీకు ఉంది కదా ఒకటి రెండు జరిగిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా కనిపెడతారు మరి ఎందుకు కనిపెట్టలేకపోతున్నావు అంటే కనిపెట్టలేకపోతున్నావు అంటే నువ్వు నువ్వు వెనకాల నుండి నడిపిస్తున్నావా నేను అడుగుతున్నాను కదా నువ్వు వెనకాల ఉండి నడిపిస్తున్నావా నువ్వే నడిపిస్తున్నావు అనుకుంటా మరి అందుకే ఈరోజు కూడా నువ్వు మాట్లాడట్లేదు నా నా గుళ్ళ మీద నా అమ్మవారి మీద ఇలాగా కొంతమంది దుండగులు ధ్వంసం చేసినా సరే విగ్రహాలని చీరని తీసి రోడ్డు మీద వేసినా సరే కళ్ళు పీకేసినా సరే నువ్వు ఎందుకు మాట్లాడతావు ఈరోజు ఇక్కడ జరిగింది మళ్ళీ పోచమ్మది పోచమ్మ జరిగిన నువ్వు ఎందుకు స్పందిస్తలేవు నేను అడుగుతున్నాను నువ్వు ఎందుకు లేవు నువ్వు స్పందించినప్పుడు నీకు ఆ ఎందుకు దిగిపో వేరే వాళ్ళు కూర్చుంటారు వాళ్ళన్న కాపాడుకుంటారు కదా నా ధర్మాన్ని ఎవరైనా సరే నువ్వే కాదు పిఎం నరేంద్ర మోడీ అయినా సరే నేను ఒకటే మాట నా భగవంతుని జోలికి నా అమ్మవారి జోలికి వస్తే నేను ఎవరిని ఊరికే వదిలిపెట్టను ఎవరిని కూడా నీతి నిజాయితీగా ధర్మంగా ఉంటాను కాబట్టి నేను ఇలా కఠినంగా మాట్లాడతాను కఠోరంగా ఉంటున్నా కాబట్టే ఇంత నీతి నిజాయితీగా ఉన్న కాబట్టి నేను అందరిని ఎదిరించగలుగుతాను ఆ హక్కు నాకుంది నన్ను నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరి దగ్గరికన్నా డబ్బులు నేను ముంచి తీసుకుంటే ఎవరికైనా మాయమాటాలు చెప్తే ఏదైనా మానబంధాలు చేస్తే ఇంకోటి ఏదైనా చేస్తే నువ్వు నిరూపించి నన్ను శిక్షించు ఆ హక్కు నీకుంది ఏ తప్పు చేయకున్నా నా వల్ల నీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా వస్తుంది అంటే ఇంత గుడి ధంసం చేసినా కూడా అమ్మవారి విగ్రహాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి నేను హెచ్చరించినప్పటి నుండి కూడా మీరు ఇంకా మేలుకోవట్లేదు దీన్ని బట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను తెలంగాణ ప్రజలకు యావత్ ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు నా హిందూ ప్రజలారా కొద్దిగా నన్ను ఇక్కడైనా మేలుకుందాం అందరం కలిసి కట్టుగా పోరాడదాం ఏ ప్రభుత్వాన్ని నమ్ముకోవద్దు ఎవరు వచ్చి చేయాలి నా వంతు నేను చేస్తున్నా నన్ను కూడా నమ్మద్దు నా దగ్గర కూడా రావద్దు కానీ మన ధర్మాన్ని మన ఆడపిల్లని మన గోహత్యని మనం కాపాడుకుందాం అది ధర్మం అంటున్నాను అలా పోరాడుదాం అందరం కలిసి కట్టుగా ఒకతినే పోరాడుతున్నా ఒక అమ్మవారినే పోరాడుతున్నా విమర్శలకు అడ్డంకులకు కూడా నేను తట్టుకొని నిలబడి ఉన్నాను అయినా సరే నేను వెనక్కి అడిగే ప్రసక్తే లేదు నా ప్రాణం అర్పణ చేయడానికి కూడా నా భగవంతుడు నా పరమశివుడు నా కాలు గురించి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఇవన్నీ ఏం పట్టించుకోను కానీ తెలంగాణలో ఒకదానానికి ఒకటి ఒకటి ఇది ఆరవది నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరవ గుడి ఆరు గుళ్ళు ధ్వంసం చేసిన ప్రభుత్వాలు స్పందించట్లేదు ఇప్పటికైనా హిందూ ప్రజలారా ఇప్పటికైనా మేలుకొండి కలిసికట్టుగా పోరాడుదాం పోరాడి మన మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన ఆడపిల్లలను మనం కాపాడుకుందాం గోహత్యను కూడా ఆపుదాం అందరం కలిసికట్టుగా పోరాడదాం అర అర మాదే నా వంతు నేను చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాను ప్లీజ్ కొద్దిగా దయచేసి అందరు కలిసి కట్టుగా మన గుళ్ళని కాపాడుకుందాం మన దేవుళ్ళని మన అమ్మవారిని మన తండ్రి పరమేశ్వరుని విష్ణుదేవుని బ్రహ్మదేవుని కాపాడుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం గోహత్య నాపుదాం ఆడపిల్లని మహా కాపాడుకుందాం హర్ హర్ మహాదేవ్ జై శ్రీ మహాకాల్ గురుదత్తేనమా అగరి నమ జై సనాతన్ ధర్మం జై సనాతన్ ధర్మం జై సనాతన్ ధర్మ ఓం నమ శర్ హర్ మహాదేవ్ తెలంగాణలో ఒక మహా తాండవం ఆడబోతున్నా ఇది హెచ్చరిక నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి మీకు దమ్ముంటే తెలంగాణ గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాను దమ్ముంటే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి నేను ఈ కనకదుర్గం తెలంగాణలో అడుగు పెడతాను నేను ఏడికి కూడా కదిలే కదిలే ప్రసక్తే లేదు నేను ఇది ఏదో ఒకటి తేల్చుకుంది నేను ఎక్కడికి కూడా వెళ్ళాను హరే హర్ మహాదేవ్ రైట్ అది ఆర్టీవీ ఎక్స్ ఎక్స్క్లూజివ్ విషోస్ మీరు చూస్తున్నారు అఘోరి తను చేసిన స్టేట్మెంట్స్ అడుగు పెడతాను విజయవాడ దర్శనం అయిన తర్వాత ఇక నేరుగా హైదరాబాద్ లోనే అడుగు ఆరు ధ్వంసం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ముఖ్యమంత్రిని సవాల్ చేస్తోంది ముఖ్యమంత్రి కనుక వెంటనే రియాక్ట్ కాకపోతే హైదరాబాద్ లో అడుగు పెడతాను హైదరాబాద్ లో ధర్నాకు దిగుతానంటూ కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులుగా తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే తన అడుగులు కావచ్చు సంచలనంగా మారుతున్నాయి మరి ముఖ్యంగా విజయవాడ వెళ్లబోతోంది విజయవాడ దుర్గమ్ని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా హైదరాబాద్ లో అడుగు పెడతా అంటోంది అఘోరి